పవిత్రమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము సామెతల గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనము. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. మన దేవుడు నమ్మదగినవాడు. మనము నమ్మదగని వారమైనను ఆయన మన విషయములో మన పక్షముగా నమ్మదగిన వానిగా ఉంటారు. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, మనందరికీ మేలులు పొందుకొనుచు దేవుని ద్వారా సమృద్ధిని అనుభవిస్తూ మిండైన దీవెనలు పొందుకుని తృప్తికరమైన జీవితాన్ని అనుభవించాలని కోరుకుంటారు. అయితే ఎందరైతే జీవాధిపతి అయిన దేవుని దృష్టికి నమ్మకమైన ప్రవర్తన కలిగి ఉంటారో వారందరికీ ఆయన మిండైన దీవెనలు అనుగ్రహిస్తారు. ఆయన యొద్ద నివసించునట్లుగా, ఆయన ద్వారా ఆశీర్వదించబడినట్లుగా దేశములో నమ్మకస్తులైన వారి కొరకు ఆయన కనిపెట్టుచున్నారు. ఇంతకీ మనము ఏ విషయాల్లో నమ్మకంగా ప్రవర్తించాలండి? మొదటిగా కృతజ్ఞతను చెల్లించి ఆయనను మహిమపరచు విషయములో దేవునికి నమ్మకముగా ఉండాలి. ఈరోజు మనము సజీవముగా ఉండి మనము అనుభవించే సమస్తము ఆయన చూపించు దయ వల్లనే కదా. అయితే మనలో అనేకులు ఆయన ద్వారా మేలులు పొందే వరకు ఒక రీతిగా భక్తిని చేసి మేలులు పొందుకున్నాక ఆయనను మరచిపోతున్నారు. ఇశ్రాయేలీయులకు దేవుడు చేసిన ఆశ్చర్యకరమైన అద్భుత కార్యాలు ఎంతో గొప్పవి. కానీ ఆయన ద్వారా మేలులు పొందిన తరువాత వారు ఆయన కార్యములన్నిటినీ వెంటనే మరచిపోయారు. అందువల్లనే ఆ మొదటి తరము వారిలో అనేకులు వాగ్దాన భూమిని చేరలేకపోయారు. యేసునొద్దకు వచ్చిన 10 మంది కుష్ఠరోగులలో ఆయన ద్వారా అందరూ స్వస్థపరచబడితే కేవలము ఒక్కడు మాత్రమే ఆయనకు కృతజ్ఞత చెల్లించి ఆయనను మహిమపరచు విషయములో నమ్మకముగా ఉన్నాడు. మరి నేడు మనము ఏ గుంపులో ఉన్నాము? 2వదిగా ఒప్పుకుని విడిచిపెట్టిన పాపముల జోలికి మరెన్నడనూ తిరిగి చూడకుండా నమ్మకమైన ప్రవర్తనను కలిగి ఉండాలి. మనము చేసే పనులు ఎవ్వరూ చూడకపోవచ్చు, అయితే ప్రభువు కన్నులు అందరినీ చూస్తూ ఉన్నాయి. ఆయన అగ్నిజ్వాల వంటి కన్నులు కలిగినవాడు. మన క్రియలకు తగినట్లుగానే తీర్పు తీర్చబడుతుంది. బెతెస్తా కోనేటి వద్ద యేసు ద్వారా స్వస్థపరచబడిన 38 సంవత్సరముల పక్షవాయువుతో బాధపడుచున్న రోగిని దేవాలయములో యేసు చూచినప్పుడు, ఇదిగో స్వస్థత పొందితివి, మరెక్కువ కీడు నీకు కలుగకుండా ఇకను పాపము చేయకుము అని సెలవిచ్చారు. 3వదిగా ఎడతెగకుండా ప్రార్థన చేయు విషయములో నమ్మకముగా ఉండాలి. మనలో చాలామంది తమకేదైనా కష్టము వచ్చినప్పుడు లేదా వారికేదైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థిస్తారు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రార్థించుట మానని దానియేలు వంటి ప్రార్థనాపరులుగా మనముండాలి. ప్రార్థనే మన పరిస్థితులను మారుస్తుంది. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కొట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మీ దృష్టికి నమ్మకమైన ప్రవర్తన కలిగిన వారందరినీ మీరు మిండైన దీవెనలతో తృప్తిపరుస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి
అట్టి దీవెనలతో నింపబడే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టిన రోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.